హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో ఈరోజు మీకు మంచి వీడియో చూపిస్తానండి, పూర్తిగా ఫుల్ వీడియో చూడండి. సో ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి ఇంకా ఎంటర్ అవుతున్నాం అన్నమాట. సో నాకు బాగా ఆకలేస్తుంది. సో మీకు ఇక్కడ ఏంటంటే, ఇది అపార్ట్మెంట్, వీళ్ళు రెంట్ హౌస్లో ఉంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారన్నమాట. పక్కన కాలి మీద క్లిక్ చేస్తే ఎవరైనా రావాలంటే వెళ్ళొచ్చు, ఆర్ ఓనర్స్ అయితే ఇలా కీస్కి మనకి ఒకటి ఇస్తారన్నమాట, మ్యాగ్నెట్ చిప్, అది పెడితే డోర్ ఓపెన్ అవుతుంది, లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఒక వే అన్నమాట. ఇంకో వే ఏంటంటే లిఫ్ట్కి కూడా సేమ్ అన్నమాట, అందరికీ యాక్సెస్ ఉండదు, ఓన్లీ కీ ఎవరైతే దగ్గర ఉంటుందో వాళ్ళకి మాత్రమే లిఫ్ట్ అండ్ ఇంట్లోకి వెళ్ళడానికి యాక్సెస్ ఉంటుంది అన్నమాట. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి జీరో పెట్టాను. ఇంకా వచ్చేసాము, నన్నే తీవంది కీ. ఫుల్గా అన్నం పెట్టింది, కడుపు చల్లగా ఉండి మా ఫ్రెండ్ అది. ఇంకా తినేసి మంచిగా మా ఫ్రెండ్ అన్నదిగా వాషింగ్ వేస్తాను బట్టలు, రా అన్నది. సరే అని వెళ్తున్నాము, అక్కడ వాళ్ళ ఇల్లు అనమాట. ఇంక ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇవన్నీ ఏంటంటే గార్బేజ్లు, డస్ట్బిన్స్, దేని దానికి సపరేట్గా వేయాలన్నమాట. సో ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ మీకు సైకిల్ స్టాండ్ కనిపిస్తుంది. ఇట్లా ప్రతి అపార్ట్మెంట్లో, అంటే వీళ్ళ అపార్ట్మెంట్లో ఏంటంటే ప్రతి డిఫరెంట్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అలా ఫ్రంట్లో ఉంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్. ఇలా ప్రతి అపార్ట్మెంట్ ముందు సైకిల్స్ ఉంటాయి అన్నమాట. ఫైనల్లీ మేము వచ్చేసాము, ఇదేనండి వాషింగ్ ఒక పెద్ద హౌసే ఉంటుంది అన్నమాట వీళ్ళ కాలనీలో, వీళ్ళ స్ట్రీట్లో. సో ఇలా యాక్సెస్ కార్డ్ అనేది ఉంటుంది, అక్కడ మీకు కనిపిస్తుంది కదా నెంబర్స్ అన్నీ. సో ఇలా యాక్సెస్ కార్డ్ని మనం ట్యాప్ చేసామంటే డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా చూడండి, ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకో ఇది ఎంట్రన్స్లో అనమాట, లైబ్రరీ లాగా చిన్నగా ఇచ్చారు ఎవరికైనా, అంటే వాషింగ్ వేసి మళ్ళీ ఇంటికి వెళ్ళకుండా బోర్ కొట్టకుండా అని మన రోబోలాగా మొత్తం ఇలా చదివేద్దాము. అది డానిష్లో ఉంటుంది కదా, మనకు ఒక్కొక్క మొక్క అర్థం కాదు, అంటే ప్రాపర్గా బేసిక్ అర్థమవుతుంది కానీ. సో ఇంక వద్దులేమని తిరిగి బుక్ షెల్ఫ్లో తిరిగి పెట్టాను అనమాట. సో ఎవరికైనా కావాలంటే ఇలా చేయొచ్చు. ఇవన్నీ చూడండి, ఇక్కడ 1, 2, 3, 4 ఇలా ఇచ్చారు కదా, ఇవన్నీ లైన్గా వాషింగ్ మిషన్స్ అనమాట. అంటే ఒకటేసారి మల్టిపుల్ ఎన్నెన్ని వేసుకోవచ్చు. ఇక్కడ 11, 12 ఇవన్నీ ఏంటంటే డ్రయ్యర్స్ అనమాట, అంటే వాషింగ్ అయిపోయిన తర్వాత తీసి మళ్ళీ డ్రయర్లో వేసుకోవడానికి. అక్కడ నుంచి 16 వరకు ఉన్నాయి డ్రయ్యర్స్. సో ఇదంతా డ్రయర్ సెక్షన్. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏంటంటే బట్టలు ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ సడన్గా నాకు డోర్ కనపడింది, ఏంటా అని ఓపెన్ చేస్తే టాయిలెట్ అనమాట, ఇన్ కేస్ ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకో. సో టాయిలెట్ యూస్ చేసుకోవడానికి. ఇదేంటంటే ఈ వాషింగ్ మిషన్లు అన్నీ ఒక మీలే కంపెనీ అనమాట. సో మా ఫ్రెండ్ యాక్చువల్లీ ఇంతకుముందు ట్యాప్స్ వాడేదంట ఈ కంపెనీవి, నేను ఎప్పుడు వాడలేదు. సో ఇప్పుడు ఏంటంటే తను పౌడర్ వాడుతుంది, ఇన్సైడ్ పౌడర్ వేస్తుంది, ట్యాప్స్ అయిపోతే పౌడర్ యూస్ చేస్తుందంట. సో నేను వాడేది ఏంటంటే ఏరియల్ అనమాట. సో ఇక్కడ పౌడర్ ఇలా వెయ్యాలి నార్మల్గా వాషింగ్ మిషన్లో, కానీ ఇవేంటంటే ఫిక్స్డ్ రాదంట, డైరెక్ట్గా ఇన్సైడే వేయాలంట ఈ పౌడర్ని. ఇలా ఆమెకి కంఫర్ట్ ఉన్న, అంటే ఎన్ని స్పూన్లు వేస్తుందో నాకు తెలియదు, నార్మల్గా అలా వేస్తుంది, వేసుకుందనమాట. సో అలా చాలా వాషింగ్ మిషన్స్ వేసిందామా ఒకసారి మల్టిపుల్. అంటే ఇక్కడ అందరూ ఎవ్రీడే వేయరు వాషింగ్ మిషన్, అంటే ఒకటే పెట్టుకుంటే దానికి సపరేట్ ఒకసారి మరిన్ని వేస్తారనమాట. సో ఇక్కడ మా ఫ్రెండ్ అక్కడ వైపే సిగ్నల్ కనపడింది కదా, అక్కడ ట్యాప్ చేయగానే సో ఇలా ఇక్కడ వాళ్ళ హస్బెండ్ నేమ్ వచ్చింది, ఓకే కొట్టిందనమాట. నెక్స్ట్ ఇక్కడికి ఎందుకు వచ్చి సెట్ చేసుకుంటుంది, అంటే ఎంత టెంపరేచర్ కావాలని. సో క్లాత్స్ కాబట్టి 40 డిగ్రీస్ పెట్టిందనమాట, 40 డిగ్రీస్ పెట్టి ఇంకా అది బటన్ని క్లిక్ చేసింది. క్లిక్ చేయగానే మళ్ళీ పైన ఇంకో ఆప్షన్ అడుగుతుంది మనకి, ఏంటంటే అక్కడ ఒక 10 క్రోన్స్ పడింది, 10 క్రోన్స్ 50 క్యూబన్ ఉంది కదా, అంటే బై అనమాట. సో 10 క్రోన్స్ పడింది దీనికి, అంటే వన్ టైం వేయడానికి. సో ఇంకా బై చేసింది కదా, ఇంకా అక్కడ ఎంత పడిందంటే 49, అంటే 1 అవర్కి తక్కువే అనమాట. ఇంకా ప్రెస్ చేసింది స్టార్ట్ బటన్, ఇంకా స్టార్ట్ అయిపోయింది వాషింగ్ మిషన్. అలా ఇంకా మిగతా కూడా వేసింది అనమాట. ఇదేంటంటే ఫస్ట్ వాషింగ్ మిషన్ నంబర్1ది, ఇది పెద్దదనమాట. సో దీంట్లో తను బెడ్షీట్ చేసింది సేమ్ ఇందాకట్లాగానే, తను ట్యాప్ చేస్తాన్ని తను సెట్ చేసుకుంటుంది. ఇక్కడ ఇందాకలో 40 డిగ్రీస్ పెట్టింది కదా బట్టలకి, ఇక్కడ ఏంటంటే బెడ్షీట్స్ కాబట్టి 60 డిగ్రీస్ పెట్టి మళ్ళీ ప్రెస్ చేసి మళ్ళీ దీన్ని కొనుక్కోవాలన్నమాట మనము. తను ఇక్కడ ఇదేంటే పెద్ద మిషన్ కాబట్టి 13 క్రోన్స్ పడింది అనమాట. క్యూబ్ అంటే కొనుక్కోవడం అని చెప్పాను కదా, ఇంకా బై చేసేసుకొని క్లిక్ చేసి బెడ్షీట్స్ కూడా ఆన్ చేసింది. సో ఇంకా వాళ్ళ ఇల్లు పక్కనే కాబట్టి వెళ్ళి మళ్ళీ వస్తుంది అనమాట డ్రై చేయడానికి. ఇంకా ఈవినింగ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేటప్పుడు మొత్తం ప్యాక్ చేసుకుంగా ఇలాంటివి 4-5 సంచులు తీసుకొచ్చింది మా ఫ్రెండ్. ఇదేంటంటే ఐరన్ అనమాట, మీకు వాషింగ్ డ్రయింగ్ అయిపోయిన తర్వాత ఐరన్ చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం. ఇక్కడ ఇలా 19 నెంబర్ అనమాట. సో తర్వాత ఈ స్టార్టింగ్లో ఎవరు వచ్చినా ఫస్ట్ సేవ్, అదే మన అది ఉంటుంది కదా స్పిరిట్, హ్యాండ్ స్పిరిట్ తోటి వాష్ చేసుకొని. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది సార్, 16 ఇయర్స్ బిలో వాళ్ళు ఇక్కడికి రాకూడదు అనమాట, ఆఫ్టర్ 16 ఇయర్స్ వాళ్ళే రావాలి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ కంప్యూటర్ దేనికంటే ఇక్కడ డ్రయింగ్ చేసుకోవడానికి మనం ఇక్కడ కొనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ ఆన్ చేసుకొని, అంటే ఏ నెంబర్ అయితే మనం అంటే మిషన్ చూస్ చేసుకొని ఇక్కడికి వచ్చి కార్డ్ ట్యాప్ చేసి అక్కడ కనిపిస్తున్నాయి కదా మిషన్ నెంబర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 60 నెంబర్ చూస్ చేసుకున్నాం అనుకోండి,
ఫిఫ్టీనా ఆర్ సిక్స్టీన్ చూస్ చేసుకున్నాం అనుకోండి. కార్డు ఇందాక చెప్పించాను కదా, మేము ఒకటే ట్యాప్ చేసాం అదే అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్కి ఒక గోల్డ్ దొరికింది, అయ్యే నాకు గోల్డ్ దొరికింది అంటుంది, అదే డూప్లికేట్ అనమాట, మళ్ళీ ఎక్కడ ఉంది అక్కడ అదే ఫిక్స్ చేసి ఇంకా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇందాక చూపించాను కదా ఎంట్రన్స్ లైబ్రరీ అని, సో అదనమాట. ఇంకా ఇట్లా ట్యాప్ చేస్తే రెడ్ బటన్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకా బయటకు వచ్చేసాము. ఇలా బయటకు వచ్చి ఇలా చూడగానే మా ఫ్రెండ్ వాంట్లో ఇక్కడంట ఏమంటారు, ఎవరైనా ఇప్పుడు ఈ కంట్రీ వదిలిపెట్టిపోయినా ఏదైనా వేస్ట్ సామాన్లు వద్దనుకుంటే ఇక్కడ పడేస్తారంట. దీనికి ఒక సపరేట్ అంటే వీళ్ళ ఏరియాకి వీళ్ళ స్ట్రీట్కి ఇదన్నమాట. సో ఇలా వేస్తారంట. ఇదేంటంటే గార్బేజ్ బిన్స్. ఇదేంటంటే ఇక్కడ అంటే స్టోర్, అంటే మనకి ఎక్స్ట్రా సామాన్లు మనకి ఏదైనా విరిగిపోయినా అవన్నీ ఇక్కడ వేస్తారంట. ఎవరికైనా కావాలంటే తీసుకెళ్తారంట. అది ఏదో చెప్పింది డే, ఆ డే రోజు మాత్రం ఓపెన్ చేస్తారంట. సో ఎవరికి నచ్చిన సామాన్లు వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. సో ఇదండి. ఇప్పుడు ఏంటంటే ఏదో డే ఆల్రెడీ ముందు వెళ్ళిన ముందు రోజే అన్నీ తీసుకెళ్ళిపోయారంట, అందుకే ఎంప్టీగా ఉందన్నమాట. సో నార్మల్గా అయితే ఎవరైనా ఫారెన్ నుంచి వెళ్ళిపోతే అలా వేస్తారు. ఇలా దారిలో వెళ్తుంటే చిన్న మాకు ప్లేయింగ్ ఏరియా కనిపించింది, నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. సో నాకు ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మళ్ళీ ఒకసారి ఊగుదాము ట్రై చేద్దాము అని చెప్పి అలా చిన్నప్పుడు మెమరీస్ అని గుర్తొచ్చాయి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకి ఈలోగా మా హస్బెండ్ వచ్చారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.